ಆಕಾಶವಾಣಿ ಕತ್ತಿಂದ పిల్లల కోసం ఇయాలటి కార్యక్రమంలో కుక్కు జాన్ కథలు సంపుటి నుంచి నెత్తి మీద గట్టిగా మూడు మొట్టు ముందు పనసకాయ ఇలా లేదు కథలు ప్రసారమవుతాయి. రచన మహమ్మద్ ఖదీర్ బాబు. ఈ కథలు చెబుతున్నది దామెర పద్మారెడ్డి. ముందుగా లైనుండ్రి నెత్తి మీద గట్టిగా మూడు మొట్టు కథ. ఒక ఊర్లో ఒకడు ఒంటెల్ని అద్దెకు ఇచ్చి బతుకుతూ కాస్త డబ్బు దశకంతో బాగానే ఉండేవాడు. కానీ ఒకసారి తుఫాను వచ్చింది, ఆస్తులు పోయాయి, ఒంటెలన్నీ చనిపోయాయి, ఒకే ఒక్క ఒంటె మిగిలింది. ఇంకా అక్కడ ఉండడానికి ముఖం చెల్లక ఆ ఒక్క ఒంటెతో ఇంకో ప్రాంతానికి పోయి బతుకుదామని బయలుదేరాడు. దారిలో ఒక సాహెబ్, అంటే దైవ ఆరాధకుడు, కనిపించి ఆగు నాయనా ఆగు అని ఆపాడు ఒంటెలవాణ్ణి. నీ ముఖాన ధనము సంపద అంతా రాసిపెట్టుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ ఒంటెలవాడు, సాహెబ్ నేను బతికి చెడ్డవాణ్ణి, ఇంకా నా ముఖాన ధనము సంపద ఎక్కడివి అని అన్నాడు. కాదు, నీకు తెలియదు, నాతో రా అని చెప్పి ఆ సాహెబ్ ఒంటెలవాణ్ణి ఒక కొండమీది గుహకు తీసుకెళ్లాడు. చూడు, ఇక్కడ పెద్ద నిధి ఉంది, నీకు దారి చూపిస్తాను, వెళ్ళి తీసుకురా, చెరిసగం పంచుకుందాం అన్నాడు సాహెబ్. సరేనని గుహలోకి వెళ్లాడు ఒంటెలవాడు. చూస్తే ఏముంది, వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, కళ్ళు చాలనంత బంగారం, మూటగట్టుకోగలిగినంత మూటగట్టుకుని ఒంటెమీద వేసుకుని బయటకు వచ్చాడు ఒంటెలవాడు. ఇద్దరూ కలిసి ఇక కొండ దిగుతున్నారు. సగం దూరం వచ్చాక ఒంటెలవాడి మనసు మారింది. సాహెబ్, ఈ నిధిలో సగం మీకెందుకు? మీకు ఇల్లా, వాకిలా, పెళ్ళామా, బిడ్డలా, పావు చాలదా అని అడిగాడు. అలాగేలే అన్నాడు సాహెబ్. ఇంకాస్త దూరం వచ్చాక మళ్ళా మనసు మారింది ఒంటెలవాడికి. సాహెబ్, మీరు అల్లావలి అంటూ తిరిగే దేవుని మనుషులు, మీకు డబ్బు దశకం మీద ఏమి మమకారం ఉంటుంది? పావు ఎందుకు? మూడు దోసిళ్ళు చాలవా అన్నాడు. నువ్వు అంతగా చెబితే అలాగేలే అన్నాడు సాహెబ్. కొండ పూర్తిగా కిందకు దిగాక ఇంకా మనసు మారిపోయింది ఒంటెలవాడికి. సాహెబ్, మీకు మూడు దోసిళ్ళు కూడా ఎందుకు? మీరు ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చారు, ఖాళీ చేతులతో పోతే సరిపోదా అన్నాడు. సాహెబ్కి ఆ ఒంటెలవాడి మీద జాలి కలిగింది. నాయనా, నీకు డబ్బాశ చాలా ఉన్నట్టుంది, అలాగైతే నీకు ఈ చిన్న చితకా నిధులు చాలవు. ఇంకో ఉపాయం చెప్తాను, ముందు ఈ నిధిని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టిరా అని చెప్పాడు. ఒంటెలవాడు హుషారుగా వెళ్ళి నిధిని వాపసు పోసి వచ్చాడు. అప్పుడు సాహెబ్ వింత ద్రవమున్న ఒక చిన్న సీసాను సృష్టించి, ఈ ద్రవాన్ని కుడికంట్లో పూసుకో, నీకు నేలలో ఎక్కడెక్కడ నిధులున్నాయో కనపడతాయి, వాటిని తవ్వి తీసుకుని హాయిగా బతుకు. అయితే ఒక్క విషయం, దీనిని పొరపాటున కూడా ఎడమ కంట్లో పూసుకోవద్దు, రెండు కళ్ళూ పోతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒంటెలవాడు ద్రవాన్ని తీసి కుడికంట్లో పూసుకున్నాడు. వెంటనే వాడికి భూమిలో ఎక్కడెక్కడ నిధులున్నాయో, ఎక్కడెక్కడ లంకెబిందెలున్నాయో కళ్ళకు కనిపించడం మొదలయింది. అరే, ఒక్క కంట్లో పూసుకుంటేనే ఇన్ని నిధులు కనిపిస్తున్నాయే, రెండో కంట్లో కూడా పూసుకుంటే ఇంకెన్ని నిధులు కనిపిస్తాయో కదా అని చెప్పి రెండో కంట్లో కూడా పూసుకున్నాడు. అంతే, దెబ్బకు రెండు కళ్ళు పోయాయి. ఉన్న ఒక్క ఒంటే పోయి, కొండలో నుంచి తెచ్చిన నిధి పోయి, భూమిలో దాగిన నిధులన్నీ పోయి, ఆఖరికి రెండు కళ్ళూ పోయి బిచ్చగాడయ్యాడు ఒంటెలవాడు. అప్పటినుంచి వాడు సముద్రం ఒడ్డున అడుక్కుంటూ తిరిగేవాడు. అయితే అట్లా అడుక్కుని తినడంలో వాడిదొక పద్ధతి ఉండేది. ఎవడైనా ఏదైనా దానం చేస్తే తీసుకునేవాడు కాదు,
తన చేతిలోని కర్రను ఇచ్చి, ఈ కర్రతో నా నెత్తిమీద గట్టిగా మూడు మొట్టండి, అప్పుడు మీ దానం తీసుకుంటాను అని అనేవాడు. మూడు మొట్టేదాకా వదిలేవాడు కాదు. జీవితంలో మళ్ళీ ఆశబోతుతనానికి వెళ్లకుండా ఇలా మూడు మొట్టించుకుంటూ అదే శిక్షగా బతికాడు పాపం ఆ ఒంటెలవాడు. ఇప్పటిదాకా మీరు నెత్తి మీద గట్టిగా మూడు మొట్టు కథ విన్నారు కదా. ఇప్పుడు ముందు పనసకాయ ఇలా లేదు కథ విందాం. ఇంతకు మునుపు కాలంలో పనసకాయ ఇలా ఉండేది కాదంట. ఒళ్ళు గరగరమని అనేది కాదంట. లోపల పీచు పీచు ఉండేది కాదంట. ఇట్లా ఒలిస్తే అట్లా సులభంగా తొనలు బయటపడేవంట. అయితే కాలం ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదా. ఒకసారి పనస చెట్టుకి ఒళ్ళు కొవ్వెక్కింది. కొవ్వెక్కి పక్కనే ఉన్న అనాస చెట్టుతో, ఓసే అనాస, పండ్లలో రాజెవరే అని అడిగింది. ఇంకెవరక్క, మన మామిడి పండు కదా అంది అనాస. ఛస్, నోర్మయ్, నేనెక్కడా, ఆ మామిడి చెట్టెక్కడా, దాని పండు ఇంత బుల్లిది, నా పండు ఇంత పెద్దది, లోకంలో నన్ను మించినంత పండు ఇంకెక్కడుంది, అందుకని నేనే కదా రాజుని అంది పనస. అట్లెట్లా రాజు అవుతావక్క, మామిడి పండు రుచి నీకెక్కడిది, నీది నాలుక మీద రుచే, నాలుక దాటితే అంగిటిలో నీ రుచి నిలవదు. మామిడి పండు కథ అలా కాదు. నోరు, నాలుక, గొంతు, చిగుళ్ళు అన్నీ దాని రుచిలో తడిసిపోతాయి. అమృతం గదా అది అంది అనాస. ఆ మాటలకి పనస చెట్టుకి కోపం వచ్చేసింది. వేలడంత లేవు, నన్ను అనేంత మొనగత్తవి అయ్యావా అని కాలెత్తి అనాస చెట్టుని తొక్కడం మొదలుపెట్టింది. అనాస చెట్టుకి ఒకటే పండు, అది ఒకటే చెట్టు, దానికి ఒకే బిడ్డ, అందుకని అది లబలబలాడిపోయింది. ఓయమ్మో, ఓరి నాయనో, పనస చెట్టు నా బిడ్డను చంపేస్తా ఉంది, అల్లా రక్షించు, మౌలా రక్షించు అని ఏడ్చింది. అప్పటిదాకా అనాస పండుకి ముళ్ళతురాయి లేదు. దాని ఏడుపుకి, ప్రార్థనలకి దైవికంగా ముళ్ళతురాయి ముల్చుకొచ్చి పనస చెట్టు కాల్లో గుచ్చుకుంది. అబ్బా అని దూరం జరిగింది పనస చెట్టు. ఇదే సందని అడివంతా తిరిగి అన్ని పండ్ల చెట్లని పోగేసింది అనాస చెట్టు. చెట్లన్నీ కొలువుదీరాయి. పండ్లకు రాజైన మామిడి చెట్టు వచ్చింది. మంత్రి అయిన కమలా చెట్టు వచ్చింది. ఏమిటి సంగతి అని అడిగింది మామిడి చెట్టు. జహాపన, పనస చెట్టుకి ఒళ్ళు కొవ్వెక్కింది, పండ్లన్నింటిలో పెద్దదిగా ఉండడం వల్ల అదే రాజని విర్రవీగత ఉంది. కాదు, మా పాదుషా మీరే అని నేను అన్నందుకు నా బిడ్డను చంపడానికి వచ్చింది అని చెప్పింది అనాస చెట్టు. నేనేం తప్పు మాట్లాడలేదు, నా పండు పెద్దది, అందువల్ల నేనే రాజుని అంది పనస చెట్టు. అవును, పనస చెప్పిన మాట కరెక్టే, నా ఓటు పనసకే అంది నారింజ చెట్టు. ఎలక్షన్లు జరిగాయి, ఒక్క నారింజ తప్ప తక్కిన చెట్లన్నీ మా రాజు మావిడి, మా మంత్రి కమల అని వీటి పక్షాన ఓటేశాయి. వేసి, జహాపన, మీ మీద తిరుగుబాటు చేసినందుకు పనస చెట్టుకి శిక్ష విధించండి అన్నాయి మామిడి చెట్టుతో. అప్పుడు మామిడి చెట్టు, సరే, ఏ కాయనైతే చూసుకుని అది మిడిసిపడిందో ఇవాల్టి నుంచి ఆ కాయకు ఒళ్ళంతా గరగరమని ముళ్ళు మొలుస్తాయి, లోపల పీచు మొలిచి తొనల్ని అల్లుకుంటుంది. మన పండ్లని తిన్నంత సులువుగా అక్షులు పక్షులు దీని పండుని తినలేనంత కఠినంగా ఇది తయారవుతుంది. జంతువులు దీన్ని ముట్టవు. మనుషులు దీనిని కత్తులతో పొడిచి పొడిచి లోపలంతా చీరి చీరి హింసించి హింసించి దీని తొనలను బయటికి తీస్తారు.
ఆ హింస ఇది పడాల్సిందే. అంతేకాదు, బయట పారేసిన దీని తొక్కల మీద పందులు పొరలాడుతాయి, ఇది నా శిక్ష అని శిక్ష విధించింది పనస చెట్టుకి. మరి తగుదునమ్మా అని నారింజ చెట్టు వంతపాడింది కదా, అందుకని పనసకి వంతపాడినందుకు ఇవాల్టి నుంచి నీ ఒళ్ళంతా పులిపే పో, నువ్వు దేనికి పనికిరావు పో అని దానికి కూడా శిక్ష విధించింది మామిడి చెట్టు. అప్పటి నుంచి అది ఆ గతిన, ఇది ఈ గతిన బతుకులాగుతున్నాయి. అనాస చెట్టు మాత్రం అప్పుడు మొలిచిన ముళ్ళ తురాయితో ఇప్పటికీ తక్కిన చెట్ల నుంచి భయం లేకుండా హాయిగా బతుకుతూ ఉంది. ఇప్పటిదాకా మీరు ముందు పనసకాయ ఇలా లేదు కథ ఇన్నారు. ఈ కథలు చెప్పినది దామెర పద్మారెడ్డి, రచన మహమ్మద్ ఖదీర్ బాబు. ఇది ఇయాలటి కథిందాం కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.